ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండా మనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఫొటోస్ మళ్ళీ మనం రికవర్ చేయాలంటే మాత్రం మనం చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేశాను. దీని ద్వారా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన ప్రతి ఒక్క పర్సనల్ ఫొటోస్ని మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 99% కాదు, 100% అయితే నేను రికవర్ ట్రిక్ అయితే మీకు చూపిస్తాను. ఇంతవరకు చాలా మంది యొక్క లైఫ్ని అయితే సేవ్ చేయడం జరిగింది ఈ ట్రిక్ అన్నమాట. ఇకపోతే మనం ఏ విధంగా డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు, ఏం కథ అంది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అప్లికేషన్ యొక్క రేటింగ్ అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. 4.7 అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసుకోవచ్చు, డేట్స్ టైమింగ్తో సహా మీరు చూసుకోవచ్చు. మనకు 2024లో వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్, పైగా మీరు రేటింగ్ చూసుకోవచ్చు, ప్రతి ఒక్క రివ్యూస్ కూడా ఇక్కడ నుంచి మీరు చదువుకోవచ్చు. ఏ రేంజ్లో ఇవ్వడం జరిగిందంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ప్రతి ఒక్క ఫొటోస్ని 100% ఇది రికవర్ అయితే చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఇచ్చే రేటింగ్ 5 స్టార్ అన్నమాట. అలాంటప్పుడు అప్లికేషన్ ఎలా ఉంటుందో మీకు చూసాను, చూసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో మీ గురించి స్పెషల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ప్లేస్టోర్లో ఇప్పుడిప్పుడే రావడం జరిగింది, కానీ ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది ఈ అప్లికేషన్. దీని ద్వారా మనము ఏదైనా ఇమేజ్ పోయినట్లయితే ఇమేజ్ని రికవర్ చేసుకోవచ్చు, వీడియోస్ పోతే వీడియోస్ని రికవర్ చేసుకోవచ్చు, ఏదైనా ఫైల్స్ పోతే వాటిని కూడా మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పర్మనెంట్గా రేట్ అయినా మీరు కమ్ముడుగా మీ యొక్క ఫోన్ని రీస్టోర్ కొట్టినా సరే డైరెక్ట్గా మనం మళ్ళీ రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా మీరు స్టార్ట్ స్కానింగ్ మనం ఇక్కడ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోండి. అలో చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ సెక్షన్, వీడియో సెక్షన్, దీంతో పాటుగా మీ యొక్క సాంగ్స్ కావచ్చు, అదర్ ఫైల్స్ కావచ్చు. ప్రతి ఒక్క దాన్ని ఓన్లీ ఫర్ డేట్ అయిన వాటిని మాత్రమే ఇది స్కాన్ అయితే చేస్తుంది. థర్ఫ్టర్ మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట, నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఏమి చేయను, జస్ట్ మనం కొద్దిసేపు వెయిట్ చేసి సరిపోతుంది అనమాట. 101% ప్రతి ఒక్క డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని ఇది 100% రికవర్ చేసి అయితే పడేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. మన యొక్క మొబైల్ స్పీడ్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఇది రన్ అయితే కావడం జరుగుతుంది. ఇది టోటల్ స్కాన్ చేయడానికి దాదాపుగా మనకు 3 to 4 మినిట్స్ టైం అయితే పట్టచ్చు. మనం అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఓవరాల్ గా నాకు టోటల్ గా ఇది టోటల్ ఇమేజెస్ చూసుకోవచ్చు, టోటల్ గా మనకు రికవర్ అయితే చేసి పడేసింది. టోటల్ గా 21,311 ఫొటోస్ అయితే ఇప్పటి వరకు డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ ఇది రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీడియోస్ చూసుకోవచ్చు, 932 వీడియోస్. దీంతో పాటుగా అదర్ ఫైల్స్, ఏదైనా డాక్యుమెంట్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు. మనకు 1300 ఫైల్స్ అయితే మనకు ఈజీగా మనకు రికవర్ చేసి అయితే పడేసింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి నేను ఏమి చేయలేదు, ఎంత క్వాలిటీ ఉంటుందంటే ఇక్కడ చూసుకోవచ్చు. పైగా పిక్చర్ వైజ్గా పైగా ఎన్ని ఫొటోస్ ఉన్నాయి, మనకు ఎన్ని రకాలుగా స్కాన్ చేయడం జరిగింది అనేది టోటల్ విత్ క్లారిటీగా మనకు ఇక్కడనే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఈ ఫోటోని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఏదైతే ఫోటో అవసరం ఉంటుందో ఆ బ్యానర్ పైన ఈ విధంగా క్లిక్ అయితే చేసుకోండి. టోటల్గా ఇక్కడ నుంచి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. విత్ మనకు ఆల్బమ్ వైజ్గా టోటల్గా ఇది స్కాన్ అయితే చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క ఫొటోస్ని 101% కాదు, 200% అయితే ఇది ఆటోమేటిక్గా రికవర్ అయితే చేసి పడేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఇక్కడ 14 పిక్చర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు క్వాలిటీ అయితే చూసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏమి కొట్టద్దు, డెట్ ఒకసారి మీరు ఇక్కడ మీరు రీస్టోర్ ఆల్ కొట్టారో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది ఆటోమేటిక్గా మన యొక్క గ్యాలరీలో సేవ్ చేసి పడేస్తుంది అనమాట. కాకపోతే మీరు ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఒక 4 ఫొటోస్ని సెట్ అయితే చేసుకోవడం జరిగింది. నేను రికవర్ ఆల్ నాకు ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది ఆటోమేటిక్గా మన డైరెక్ట్గా మన యొక్క గ్యాలరీలో సేవ్ చేసి అయితే పడేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, కాకపోతే ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు మనం ఎప్పుడైతే ఫొటోస్ని రికవర్ చేస్తామో అప్పుడు మనకు చిన్న యాడ్స్ అయితే రావచ్చు, వాటిని ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది అనమాట. కాకపోతే 100% జెన్యున్ ఫొటోస్ని ఇది రికవర్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి మీరు ఫొటోస్ యొక్క క్వాలిటీ చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ ఏ మాత్రం మిస్టేక్ లేకుండా మనకు డైరెక్ట్గా
ఆటోమేటిక్గా స్కాన్ చేసి పడేస్తుంది అన్నమాట. ఇంత జెన్యున్ ఉంటుందంటే ఏమాత్రం పిక్చర్ యొక్క క్వాలిటీ మనకు తగ్గకుండా డైరెక్ట్ స్కాన్ చేసి ఏ రేంజ్లో అవుట్పుట్ ఇస్తుందంటే నేను నోటితో చెప్పడం కాదు. లైవ్లో మీరు ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా జస్ట్ మీకు కావాల్సిన ఫొటోస్ని ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసుకోండి. థర్ఫర్ మీరు డైరెక్ట్ రికవర్ కొట్టేయడం ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత జెన్యున్ అప్లికేషన్ అంటే నేను నోటితో చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. థర్ఫర్ నాకు చెప్పండి ఇది 100% మనకు రికవర్ చేస్తుందో లేదో మీకే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మీరు రీస్టోర్ ఆల్ ప్లాన్ ఇక్కడే చేసుకుని ఇప్పుడు చూసుకోవచ్చు దాదాపుగా 14 ఫొటోస్ని ఎంత జెన్యున్గా అండ్ ఎంత క్వాలిటీ పరంగా ఏమాత్రం మనకు మిస్ చేయకుండా ఆటోమేటిక్గా ఇది రికవర్ అయితే చేసి పడేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు వీడియోస్ కావాలంటే వీడియోస్ కూడా ఉంటాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఎలాంటి వీడియోస్ ఉంటాయంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం తీసిన వీడియోస్ ఎంత క్వాలిటీ ఉంటాయంటే క్వాలిటీ మాత్రం ఏమాత్రం మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఆ రేంజ్లో ఆటోమేటిక్గా డైరెక్ట్గా మనకు ఈ వీడియోస్ని కావచ్చు ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మనకు ఇక్కడ నుంచి రీస్టోర్ అయితే చేసి పడేస్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు నేను 2 వీడియోస్తో పాటుగా నేను దాదాపు కొన్ని ఫొటోస్ని అయితే రికవర్ అయితే చేయడం జరిగింది కదా. అలాంటప్పుడు వాటి యొక్క అవుట్పుట్ కూడా మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్వాలిటీ మాత్రం ఏమాత్రం మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నేను ఇక్కడ నుంచి ఆల్ ఫొటోస్ మనకి ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం రికవర్ చేసిన 2 వీడియోస్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. మీకు హ్యాపీ బర్త్డేకి సంబంధించిన వీడియో అన్నమాట. ఏమాత్రం క్వాలిటీ మనకు 0% మిస్ అవ్వకుండా నెక్స్ట్ లెవెల్ అందిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇదొక వీడియోనా, ఇక్కడ చూసుకోవచ్చు ఇదొక వీడియో, ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీ ఎంత సూపర్ ఉంటుందంటే మీరు ఎంత జూమ్ చేసినా మీకు 0% ల్యాగ్ ఉండదు, ఏమీ ఉండదు. పైగా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అన్నమాట లైక్ దిస్. ఇప్పుడు మనం రికవర్ చేసిన వీడియో దీంతో పాటుగా ఇప్పుడే మనం రికవర్ చేసిన ఫోటో క్వాలిటీ చూసుకోవచ్చు. వావ్ 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 అసలు అమేజింగ్ అన్నమాట. క్వాలిటీ ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి చూసుకోవచ్చు వావ్ 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 అసలు అమేజింగ్ అన్నమాట. చూసుకోవచ్చు ఏమాత్రం మిస్టేక్ లేకుండా మనకు నెక్స్ట్ లెవెల్లో మనకు ప్రతి ఒక్క ఫొటోస్ మనం ఇప్పుడే రికవర్ చేసిన ప్రతి ఒక్క ఫొటోస్ అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు. వావ్ అసలు అమేజింగ్ అన్నమాట. ఎప్పుడో డేట్ అయిన ఫోటో కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా రికవర్ అయితే మనకు కావడం జరిగింది అన్నమాట. ఈ రేంజ్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఫొటోస్ని జస్ట్ ఈ చిన్న అప్లికేషన్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ప్రతి ఒక్క ఫొటోస్ని రికవర్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో మీ గురించి స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.